రాజన్నర్ సిసిల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరుతూ అఖిలపక్ష ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి కొడుకైనటువంటి కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు ఇలాకా రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల్ అవునూరు గ్రామం ఇది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ బాధితులు గత 3 నుంచి 4 సంవత్సరాలుగా నిరీక్షణ పెడుతున్నారు. 3 సంవత్సరాల నుంచి ముప్పు తిప్పలు తప్ప ఇప్పటివరకు ఇక్కడ ఓపెన్ ల్యాండ్ లేదని చెప్పి మంత్రి గారు 15 లక్షలు ఇచ్చినా అని చెప్పిరు. ఇక్కడ బాధితులకు మాత్రం తలా 20,000 వసూలు చేసి ఇంకా కొంత ల్యాండ్కు తక్కువ పడుతున్నాయని 20,000 రూపాయలు బాధితుల దగ్గర వసూలు చేసిర్రు. వసూలు చేసిన డబ్బులతోని జాగ కొన్నారంటే అది కూడా పూర్తి కాలే, జాగ రిజిస్ట్రేషన్ కాలే. మంత్రి గారు ఈ కార్యక్రమాల మీద వచ్చినప్పుడు అడిగితే నేను ఇచ్చేసిన మీకు ఎప్పుడో ఇల్లు జాగను కొని కూడా 15 లక్షలు ఇచ్చిన, మరి ఇక్కడ ఉన్న నాయకుల నిర్లక్ష్యమా ఏంది అర్థమైతేనే 3 సంవత్సరాల నుంచి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లేదు, డబుల్ బెడ్ నిర్మాణం అయితేనే. ఇదే సొంత గ్రామంలో ముస్తాబాద్ మండల జడ్పీడీస్ ఉన్నాడు, ఆయన కాలా చష్మా పెట్టుకొని కార్లలో పోతుండే, ఆయన కళ్ళు కనిపించలేదా? ఇక్కడ ఉన్న బాధితుల గోడు వినిపిస్తలేదా అని మేము బాధితుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రిలే నిరాహార దీక్ష చేసినాం, రేపు ధర్నా చేస్తాం, అవసరమైతే రోడ్డు ముట్టడిస్తాం. రేపు ఇంకే కార్యక్రమాలకు కూడా ముందు ఉవ్వెత్తున కార్యక్రమాలు చేయని కూడా బాధితుల పక్షాన అన్ని ఈరోజు అఖిలపక్ష ఆధ్వర్యంలో మేము గ్రామంలో అన్ని కుల సంఘాలు పార్టీ రోడ్డు పొందమైన బాధితులు, ఇండ్లు లేని వాళ్ళు, పేదవాళ్ళు. ఆ రోజు ఒక 4 సంవత్సరాల క్రితము కేటీఆర్ కానీ, జడ్పీడీసీ కానీ, ఎంపీపీ కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ, సర్పంచ్ కానీ, అప్పుడు మేము కూడా పదవులు ఉన్నప్పుడు కూడా అందరికీ ఇవ్వాలి అని చెప్పని కొట్లాడినాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంతవరకు న్యాయం జరుగుతలేదు. టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా సరే టీఆర్ఎస్ అని కాదు, ఇలా మన ఊరికి టీఆర్ఎస్ నాయకులు కొంచెం కూడా ఆలోచించుని మన అవునూరికి, మన ఊరికి ఇంత కూడా ఏ వర్క్ కూడా జరుగుతలేదు. ఇలా డబుల్ బెడ్రూమ్లో అవునూరు విషయానికి వస్తే వెనకబడిపోయింది. దానిలో కొంచెం మీరు కూడా శ్రద్ధ పెట్టి బాగా బాధ్యత వహించాలని ఇలా టీఆర్ఎస్ అవునూరు గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, గ్రామ నాయకులు కానీ ప్రతి ఒక్క 4 ఏళ్ళ ఇప్పుడు మేము ఏడో పట్టి మా కొడుకులు చచ్చిపోయినరు. ఇంత బజార్ వేసుకున్న వేడిచిన మేము, మాకు ఎవరు దిక్కులేడు, ఎవడితే నన్ను లేడు. పైసలు తీసుకుని 20,000 20,000 తీసుకొని అట్టగిరి చేసి ఇవరకు ఇవ్వకపోయింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇండిపెండెన్స్ కోసం కొట్లాడకపోయినా కానీ కుల వివక్ష కోసం కొట్లాడిన కులం అనేది ఉండదు. భారతదేశం లోపల అందరూ ఒకటే, మానవజాతి అంతా కూడా ఒకటే. ఒక మంచి ఉద్దేశంతో వారు ముందు రావడం జరిగింది. అదేవిధంగా 1800 సంవత్సరం 19th century లోపల మహిళలకు విద్యా దూరం ఉండే చాలా వరకు, వాళ్ళందరూ కూడా విద్యాభ్యాసం చేయాలి, మహిళలు కూడా ఎందుకు చదువుకోవద్దని చెప్పి పడుగు బలహీన వర్గాల వాళ్ళకు కూడా చదువు రావాలని చెప్పి ముందు తీసుకురావడం, వాళ్ళందరికీ ఎంతో కృషితోని ఎంతమంది ఎన్ని మాట్లాడినా కానీ, ఎన్ని అవంతరాలు వచ్చినా కానీ హాస్టల్స్ నడుపుకుంటూ స్కూల్స్ స్థాపించి స్కూల్స్ నడపడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటు ఇప్పుడు అందరు కూడా మరి విద్య అందుబాటులో ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వారైతే పాటుపడ్డారో, వారైతే దానికోసం కృషి చేస్తుండ్రో, వారు దీనికోసమైతే వాళ్ళు ముందుకొచ్చిండ్రో, అది వల్ల కొనసాగుతుంది, కొనసాగాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఎంత పెద్ద మహాన్ భవన్ విగ్రహం వల్ల ఆవిష్కరించడం అనేది నా అదృష్టంగా భావిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఎన్ని పెళ్లిళ్ళు ఉన్నా, ఎన్ని ఫంక్షన్లు ఉన్నా కానీ ఇటువంటి అవకాశం రాదు. ఇది జనం కోసం కొట్లాడండి, ఎందుకోసం కొట్లాడండి, ఆ కొట్లాడ లోపల ఏం న్యాయం ఉన్నది, దాంట్లో ఎత్తబడు మనం ఇలా సమాజంలో కూడా తీసుకెళ్తున్నాం అనే విషయం కూడా మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఆ గుర్తు కొనసాగుతుందా, కొనసాగుతలేదా, కొనసాగించాలా ఇంకా అనే విషయం కూడా మనం గమనించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విగ్రహాలు మనం ఇంకా ఎన్నో స్థాపించాలి. అదేవిధంగా ఇవాళ మొదటి విగ్రహం చిగురుమాడు మండలంలో కూడా, సుందరగిరిలో కూడా స్థాపించడం అనేది గౌరవ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలైన వీరపుత్ర బాలచంద్ర గారు, వారి భార్యమని జయశ్రీ గారు మరి వారి విగ్రహానికి ముందుకొచ్చి దాతలకు నిలబడి మరి ఆ రోజు యాక్చువల్గా ఇవాళ ప్రోగ్రాంలో వారు ఉండవలసి ఉండే, కానీ వారికి కొంచెం అనారోగ్య కారణం వల్ల రాలేకపోయామని చెప్పి నాకు తెలియజేసింది. అడిగినా కూడా సర్పంచ్ గారిని మరి పోస్ట్ పోన్ చేద్దామో. ఈ నెల ఫిబ్రవరి 8వ తేదీన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రానున్నట్లు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ వెల్లడించారు.
రావడం జరుగుతుంది. వారు హైదరాబాద్ నుంచి వెళ్ళి హుస్నాబాద్ వచ్చే తొగల్లో కూడా బసాపూర్ దాటిన తర్వాత ఆరపల్లి గ్రామంలో కూడా దళిత బంధు ఆ గ్రామంలో 100% సాచురేషన్ చేస్తాం కాబట్టి వారు అక్కడ రిసీవ్ చేసుకొని అక్కడున్న వాళ్ళ లబ్ధిదారుల వ్యక్తులు వాళ్ళు గౌరవ మంత్రి గారిని వెల్కమ్ చేస్తారు. అక్కడి నుంచి 10:30కు ఎలక్ట్రిసిటీ డిఈ ఆఫీస్ సబ్స్టేషన్ మొత్తం నిర్మాణం ఏందో అక్కడ ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఉంటుంది డిఈ ఆఫీస్ది. దాని అనంతరం 11:10 కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ మనం పోయిన సంవత్సరం అయితే ప్రారంభించినాము, అది రేపు మళ్ళీ ప్రారంభించి ఆ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని విజిట్ చేస్తారు, ఏ విధంగా నడుస్తుందని చెప్పి. ఇది 11:30 మొదటిసారి యాజ్ ఎ హెల్త్ మినిస్టర్ హుస్నాబాద్ వస్తున్నారు కాబట్టి హుస్నాబాద్లో మన హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ అయింది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయిపోయింది కాబట్టి డిఎం డిసిహెచ్కి వెళ్ళిపోయింది కాబట్టి హాస్పిటల్ విజిట్ మరియు రివ్యూ కూడా హాస్పిటల్లో చేస్తారు. 11:00 నుంచి 12:00 వరకు అక్కడ హాస్పిటల్ విజిట్ ఉన్నది. యావత్ హుస్నాబాద్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మొదలెకి ఆహ్వానించినట్టు ఆఫీస్ రోడ్లో ఆఫీసే ఉండాలని చెప్పి అయితే కోరుకున్నారు. అదేవిధంగా గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారితో మాట్లాడినప్పుడు మరి ఎంపీడీఓ ఆఫీస్ లోపలనే మున్సిపాలిటీ ఆఫీస్ పెడదామని చెప్పి అయితే ప్రజలు కోరుకుంటున్నారు. దాన్ని ఇవాళ 12 గంటలకు ఫౌండేషన్ స్టోన్ మున్సిపల్ ఆఫీస్కి ఎంపీడీఓ ఆఫీస్లోనే వేయబోతున్నాం గౌరవ మంత్రి గారి చేతి మీదుగా. అదేవిధంగా ప్రజలు ఎలా విధంగా కోరుకుంటున్నారో మార్కెట్ అనేది చాలా అందుబాటులో ఉండాలి. మరి ఎక్కడైతే మన కూరగాయల మార్కెట్ కానీ సంత కానీ మనకు వచ్చిందంటే మొత్తం అటు పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అంతా కూడా సందు లేకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్లో కూడా 100 మందికి దళిత బంధు అయితే దళిత బంధు అయితే ఇచ్చినాము. ఆ దళిత బంధు 3 గ్రామాలలో సాచురేషన్గా ఇవ్వడం జరిగింది. మొదలు మీకు చెప్పిన ఆరపల్లి, రెండోది అక్కనపేట మండలంలో కూడా పోతారం జే, మూడోది వచ్చేసి మన దగ్గర తోటపల్లిలో కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో 12 ఫౌండేషన్ స్టోన్ ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్లో అయిపోయిన తర్వాత మార్కెట్ కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం అయిపోయిన తర్వాత 1:30 పోతారం జే వెళ్తారు. 1:30 పోతారం జే లోపల లబ్ధిదారులు ఎవరైతే దళిత బంధు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతో పాటు సహపంతి భోజనం గౌరవ మంత్రి గారు మేమందరం కూడా అక్కడ భోజనం చేస్తాం పోతారం జేలో. దాని అనంతరం 3 గంటలకు మళ్ళీ ఏఎంసీకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏఎంసీలో మనం ప్రత్యేకంగా సిసి రోడ్స్, షెడ్స్ అండ్ డ్రైనేజెస్, తర్వాత మార్కెట్ మనమైతే అక్కడ ప్రారంభించినాం. ఆ మార్కెట్ ఇంకా మళ్ళీ దానికి ఫండ్స్ సరిపోకపోతే మళ్ళీ అదనంగా ఫండ్స్ తీసుకొచ్చినాం. ఆ మార్కెట్ అక్కడే రైతు బజారు, దాన్ని కూడా ఫౌండేషన్ స్టోన్ ఇక్కడ ఏఎంసీలో వేసి ఒక మీటింగ్ కూడా జరుగుతుంది. ఇది గౌరవ మంత్రి గారి ప్రోగ్రాం. సో ఇదందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. 12 సంవత్సరాల నుంచి వెళ్ళి బంజారా భవన్ కావాలని చెప్పి ఆ రోజున్న జెడ్పీటీసీ, ఈ రోజున్న అక్కన్నపేట మండలం ఎంపీపీ లక్ష్మి విల్లునాయక్ గారికి బంజారా భవన్ కోసం ఆల్రెడీ స్థలం కేటాయించడం జరిగింది. ఆ ఫౌండేషన్ స్టోన్ కూడా, ఆ ఫౌండేషన్ స్టోన్తో పాటు సేవాలాల్ మహారాజు జయంతి ఉత్సవాలు కూడా అక్కడ త్వరలోనే చేయబోతున్నాం గౌరవ మంత్రి గారి చేతి మీదుగా. అది ఆ త్వరలో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ అది కూడా ఉండబోతుందని తెలియజేస్తాం.
మెహబూబ్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలిగా మాలోత్ కవితను ఈ మధ్య నియమించిన పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని హర్షిస్తూ పార్టీ కార్యకర్తలు మెహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ మాలోత్ కవితకు స్వాగతం పలికారు. ఇక్కడ మా ముఖ్య అతిథులు